మతం మారితే కులం మారుతుందా అనే ప్రత్యేక చర్చకు స్వాగతం. నా పేరు సత్యనారాయణ. అంటే చాలా కాలంగా అంటే హిందూ మతం అనేది మొత్తంగా కూడా చాలా కులాల సమూహం. అదే రకంగా బ్రిటిష్ వాళ్ళ టైంలో కానీ ఆ తర్వాత కానీ కొంతమంది అట్టడుగున ఉన్న కులాలకు చెందిన వాళ్ళు తమ ఇబ్బందులు లేతే కొంత అక్కడ ఉన్న సదుపాయాలు వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కొంత క్రైస్తవ మతంలో చేరారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంతమందికి కొన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. ఏంటంటే రిజర్వేషన్ అనేది కేవలం అది కుల ప్రాతిపదికనే ఉంటుంది కాబట్టి వాళ్ళొకవేళ మతం మారితే ఆ కులానికి కులం తరఫున వచ్చే రిజర్వేషన్ పోతుందా. దీని మీద రకరకాలుగా చాలా కాలం నుంచి చర్చలు జరుగుతున్నాయి. దీని మీద అసలు రాజ్యాంగం ఏం చెప్పింది, అసలు సుప్రీంకోర్టు తీర్పులు ఏమైనా ఉన్నాయి, అవన్నీ ఏం చెప్పినాయి అనే దాని మీద మనం ఇవాళ ప్రత్యేక చర్చ చేద్దాం. ఈ చర్చలో పాల్గొనేందుకు కె కుమారస్వామి గారు, తెలంగాణ బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, అట్లాగే జెరూసలం మత్తయ్య గారు, క్రైస్తవ ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు, వీళ్ళిద్దరు మనతోటి ఉన్నారు. కుమారస్వామి గారు, ఈ టాపిక్కు సంబంధించి మీరు ఏం చెప్తారు, అంటే ఇప్పుడు మతం మారితే కులం మారుతుందా, ఎందుకంటే రిజర్వేషన్ ఇచ్చింది కులం ప్రాతిపదిక కాబట్టి రకరకాల చర్చలు వినపడుతున్నాయి. అంటే మొట్టమొదటిగా ఇప్పుడు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ముఖ్యంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ అయ్యి ఉండి వారి యొక్క మతం మారినప్పుడు ఈ షెడ్యూల్ క్యాస్ట్ స్టేటస్ పోయి బ్యాక్వర్డ్ క్లాసెస్గా స్టేటస్ ఇవ్వడం జరుగుతున్నది. 1950లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా దాంట్లో క్లాస్ 3లో చెప్పడం జరిగింది. షెడ్యూల్డ్ క్యాస్ట్ అయినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ మొట్టమొదటిగా 1950లో ఇచ్చిన ఆర్డర్లు ఏం చేశారంటే హిందూ మతంలోనే ఉండాలి, హూ ప్రొఫెసెస్ హిందూ రిలీజన్ వాళ్ళు మాత్రమే షెడ్యూల్డ్ క్యాస్ట్గా ట్రీట్ చేస్తూ అప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 1956లో మళ్ళీ దానికి సవరణ చేస్తూ బుద్ధిస్టులను కూడా, అంటే బుద్ధిజం ఆచరించే వాళ్ళను కూడా షెడ్యూల్ క్యాస్ట్గా పరిగణించవచ్చని చెప్పింది. తర్వాత 1990లో సిక్కుయిజం, అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్గా గుర్తింపు పొంది అదే షెడ్యూల్డ్ క్యాస్ట్ యొక్క స్టేటస్ను వాళ్ళకు ఉండాలనుకుంటే ఎవరైనా షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు ఖచ్చితంగా హిందూయిజంలో కానీ సిక్కిజంలో కానీ బుద్ధిజంలో కానీ మాత్రమే కొనసాగాలనేది ప్రభుత్వ నిబంధన, దానికి చట్టం ఉన్నది. దాంట్లో కొనసాగినప్పుడు మాత్రమే ఆ యొక్క షెడ్యూల్ క్యాస్ట్ స్టేటస్ ఉంటుంది. ఒకవేళ ఈ మూడు మతాలు కాకుండా ఇస్లాం మతం కానీ క్రైస్తవ మతం కానీ ఇతర ఏ మతాలకు కూడా వాళ్ళు కన్వర్ట్ అయినప్పుడు వాళ్ళ యొక్క షెడ్యూల్ క్యాస్ట్ స్టేటస్ పోయి ఈ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా, అంటే బీసీ రిజర్వేషన్లలో మన రాష్ట్రంలో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ లోపల బీసీసీలో వాళ్ళను చేర్చారు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో కూడా ఓబీసీ జాబితాలో చేర్చడం జరిగింది. ఇది అనేక సంవత్సరాలుగా, అంటే డికేడ్స్ కొద్ది ఇది సమస్య ఉత్పన్నమైంది. అనేక సందర్భాలలో సుప్రీంకోర్టులో దాదాపుగా ఒక డజన్ల కొద్ది దీని మీద సుప్రీంకోర్టుల యొక్క తీర్పులు ఉన్నాయి. ఓకే అండి. ఇప్పుడు మత్తయ్య గారు, ఇప్పుడు సార్ చెప్పారు అంటే ఈ చట్టం వలన ఏంటంటే అట్టడుగున ఉన్న కులాలకు చెందిన వాళ్ళు ఆ క్రైస్తవ మతంలోనూ ఇస్లాంలోనూ వెళ్ళటం అనేది ఆ రోజు ఒక అనివార్యమైన పరిస్థితి. వాళ్ళు హిందూ మతంలో వాళ్ళని అంటరాని వాళ్ళకి చూడటము రకరకాల బేసిస్ మీద వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు ఈ రకంగా ఇప్పుడు కేవలం హిందూ మతంలో ఉంటేనే రిజర్వేషన్ వస్తుంది అనే దానివల్ల ఏ రకమైన ఇబ్బందులు వస్తున్నాయి? అంటే ఇప్పుడు మీరు క్రైస్తవ ధర్మ పరిరక్షణ దీంట్లో మిషన్లో ఉన్నారు కాబట్టి. సార్, ముందుగా మేము గౌరవ స్నేహ టీవీ వారికి తెలియజేసింది ఏమిటంటే రిజర్వేషన్లు కుల ప్రాతిపదికన మాత్రమే ఇవ్వబడిన సంగతి బహిరంగ సత్యం. కుల ప్రాతిపదికన ఆ కులస్థుడు ఏ మతాన్ని స్వీకరించినప్పటికీ కూడా, కానీ ఆ ప్రధాన సిద్ధాంతమైన కులానికి ఇచ్చిన రిజర్వేషన్ను కేవలం హిందూ మతానికే కేటాయించే విధంగా అంతర్గర్భంగా చేసిన ఒక కుట్ర. ఇప్పటి వరకు మేము మా క్రీస్తు ప్రభు సిలువలో శిక్ష అనుభవిస్తే మేము ప్రత్యక్షంగా శిక్ష అనుభవిస్తున్నాం. దానికి నిజంగా కులానిలో హిందూ మతానికే పెట్టినప్పుడు బీసీలో ఉన్న హిందువులకే పెట్టాలి, ఓసీలో ఉన్న హిందువులకే పెట్టాలి, అంటే ఓసీలకు రిజర్వేషన్ లేవనుకోండి, కేవలం దళితులకి వచ్చేసరికి అక్కడ కులాన్ని ప్లస్ మతాన్ని, అది కుల రిజర్వేషన్. బీసీ అంటే బీసీ కుల రిజర్వేషన్, ఎస్సీ కుల రిజర్వేషన్, కానీ హిందూ మతానికి ఆపాదించరు. అయితే సరే, మా కోరికన మా అంబేద్కర్ గారి యొక్క ఆత్మ హిందూ మతంలోనే ఉంది కదా, అక్కడికి వస్తుంది సార్. కులం అనేది హిందూ మతంలోనే ఉందన్న సంగతి అసలు హిందూ మత కోడ్లో ఏమైనా రాసిందా? క్రైస్తవ మతంలో కులం లేదని లేదా క్రైస్తవ మతాన్ని మారితే కులం పోతుందని చెప్పి ఏమైనా ఉంటే మాకొక్కరికే కాదు, అంటే మేము దళిత క్రైస్తవులకే కాకుండా బీసీ కులస్తులు కూడా కులం పోవాలి. కానీ అది అలా జరగకుండా వస్తున్న ఈ వివక్షే సారే చెప్పారు, లేదా రాజ్యాంగం సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు మరియు చట్టసభలు పార్లమెంటు వారు కళ్ళుతోటి పరిశీలించవచ్చు మేధావులు.
ఏదైతే నిబంధన దిగుతూ వస్తుంది, 1950లో వచ్చింది, 1956కి ఒక మతాన్ని కలుపుకున్నారు, తర్వాత 90లో సిక్కులు జైన్లు ఒక మతం కలుపు, అంటే భారతదేశంలో ఉన్న మైనార్టీ మతాలు అన్నింటినీ, అంటే హిందూ మత రిలేటెడ్ మైనార్టీ మతాలను మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేసుకుంటూ వచ్చి రిజర్వేషన్లు, క్రైస్తవులకు ముస్లింలకు వచ్చేటప్పటికి వాళ్ళు నిబంధన పెట్టి కత్తి పెట్టి మా మెడపైన ఊపిరి తీసుకోకుండా నీళ్లు తాగకుండా కనీసం సంక్షేమ పథకాలు మేము అడిగాం. మేము రాజ్యాంగంలో అధికారంలో రాజ్యాధికారంలో వాటాడగలేదు. అంటే బీసీసీ కింద వస్తుంది కదండి, అదే ఈ బీసీసీ అనేది ఒక కత్తి. బీసీసీ మాకెందుకు వస్తుంది అంటే ఈ బీసీసీ కూడా పర్టికులర్ వర్గానికి సంబంధించిన దళితులకు మాత్రం వచ్చే విధంగా చేసిన కుట్ర. ఆ కుట్రను మీరు గౌరవ సుప్రీంకోర్టు రంగనాథ్ మిశ్రా కమిషన్ ఇస్తే ఆ కమిషన్ తీర్చి అయ్యా మతం మారినప్పుడు కూడా వీళ్ళు ఆర్థిక స్థితి మారట్లేదు వీరికి అంటారంతా మనం ముఖ్యంగా ఓపెన్గా చెప్పుకోవాలి, సారికి కూడా తెలవాలి. కులం అనేది క్రైస్తవత్వంలో విషవృక్షం లాగుంటుంది. ఈ క్రైస్తవంలో కూడా అప్పర్ క్యాస్టు లోయర్ క్యాస్టు వివక్షత వస్తుంది. మరి ఈ వివక్షత హిందూ మతంలోనే కుల వివక్షత ఉందని ఆలోచించిన మేధావులు క్రైస్తవ మతం కూడా కుల వీక్ష ఎందుకు పరిశీలించకపోతున్నారు? ఏం చెప్తారు? రైట్, ఒక్క దాని మీద ఏంటంటే ఇప్పుడు మనము ఇప్పుడు 1950లో మనకు వచ్చినటువంటి రిజర్వేషన్లు ఏంటంటే ఈ దేశం లోపల కులాలు అనేది హిందూ మతం పునాదిగా చేసుకొని చతుర్వర్ణ వ్యవస్థ, దాని ద్వారా శూద్రులలో అనేక వేల కులాలు వచ్చేసినాయి. ముఖ్యంగా రిజర్వేషన్లు షెడ్యూల్డ్ క్యాస్ట్ రిజర్వేషన్ ఎట్లా పెట్టారంటే ఏదైనా ఒక కులము సామాజిక వెనుకబాటు ఉండాలి, విద్యాపరమైనటువంటి వెనుకబాటు ఉండాలి, అదనంగా అస్పృశ్యత ఉండాలి. ఏ కులాలైతే ఈ మూడు క్రైటీరియాని ఫుల్ఫిల్ చేస్తున్నాయో అలాంటి కులాలను షెడ్యూల్డ్ క్యాస్ట్గా చేర్చడం జరిగింది. అంటే థియరిటికల్గా మనం చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే థియరిటికల్గా హిందూయిజం లోపల వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ వీటన్నిటి లోపల ఏం చెప్తున్నారు, దళితులకు దేవాలయాలకి ఎంట్రీ లేదు, దేవుని పూజ చేసే అవకాశం లేదు. తర్వాత ఈ హిందూయిజం లోపలనే ఈ హిందూ మతం లోపలనే కులాలు కుల వివక్షత అనేది కొనసాగుతున్నది, కాబట్టి ఈ రిజర్వేషన్ పెట్టడం జరిగింది థియరిటికల్గా. అయితే అనేక కోర్టు కేసులలో జడ్జిమెంట్ తీర్పులలో చెప్పిన అంశం ఏంటంటే, అనేక మంది న్యాయమూర్తులు చెప్పిన అంశం ఏంటంటే, థియరిటికల్గా నేను చెప్తున్నా, ప్రాక్టికల్గా మళ్ళీ వీరు చెప్పినట్టుగా వేరుగుంది. థియరిటికల్గా ఏం చెప్తున్నారు, కుల వ్యవస్థ కుల వివక్షత అనేది ఒక హిందూ మతంలోనే ఉన్నది, ఎప్పుడైతే క్రైస్తవ మతంలోకి వచ్చినప్పుడు చర్చి లోపల అందరూ సమానమే, అందరికీ ఎంట్రీ ఉంటుంది, అందరు సమానంగా కూర్చుంటారు, అక్కడ కుల వివక్షత లేదు. అదేవిధంగా ఇస్లాం మతంలో కూడా లేదు కాబట్టి ఆ కండిషను 1950లో ఇచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో పెట్టారు కాబట్టి, అంటే ఆర్డర్ ఉంది కాబట్టి ఈరోజు కూడా కోర్టులు దాన్ని ఓవర్కమ్ చేసి తీర్పులు ఇచ్చే పరిస్థితి లేదు. అయితే ప్రాక్టికల్గా మనం వచ్చేవారికి భారతదేశం అంటేనే కులము, కులం అంటేనే భారతదేశము. ఇవాళ భారతదేశంలో క్రైస్తవ మతంలో మారినంత మాత్రాన ఈ మాలగూడాలు కానీ మాదేవగూడాలు కానీ వాళ్ళు వచ్చి జనరల్ సమాజంలో ఉండే పరిస్థితి లేదు. అది ఇక్కడ కలవరు, జియోగ్రాఫికల్గా కానీ మెంటల్ పరంగా కానీ అన్ని రకాలుగా వేరే ఉన్నారు. ప్రాక్టికల్గా మాత్రము ఖచ్చితంగా వాళ్ళు ఏ మతంలో క్రైస్తవ మతంలోకి పోయినా కూడా వివక్షత అనేది కొనసాగుతుంది. అయితే క్రైస్తవులలో మరి మతం చాలామంది సమస్య ఏంటంటే, క్రైస్తవ మతములో ఆల్రెడీ చాలామంది తిరుగుతున్నారు కానీ ఈ రిజర్వేషన్ పోతుందనే ఉద్దేశంగా కూడా ఇంకా పేపర్ మీద హిందువులుగానే కొనసాగుతున్నారు. నేను ఒకసారి ఇప్పుడు ఆయన ఏం చెప్పారంటే అండి, క్రైస్తవంలోకి వచ్చాక మీకు దేవాలయంలో వివక్ష లేదు, ఎందుకంటే ముఖ్యంగా కూడా మామూలుగా ఎవరిని ఎస్సీలని ఎవరిని కూడా అంటరాంతనం పాటించడం దేవాలయ ప్రవేశం లేకపోవటం అనేది, అది ఇప్పుడు క్రైస్తవంలోకి మారాక మీకు అది పోయింది, ఏంటంటే అంటరాంతనం పోయింది, దేవుడి దగ్గర ప్రవేశానికి యూఆర్ ఎలిజిబుల్. ఇంకా అట్లాంటప్పుడు మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు రిజర్వేషన్? మేము ఏమడుగుతున్నామంటే, మా దేవుడి దగ్గర మాకు ప్రవేశం ఉంది, మా పాస్టర్ ఫాదర్లు అందరు కలుపుకొని కౌలించుకుంటారు, కానీ మాకు ఆహారం ఇచ్చేది ప్రభుత్వం, మాకు విద్యా ఉద్యోగంలో మాకు వాటా ఇచ్చేది, రాజ్యాంగ పరంగా మా హక్కులు మాట్లాడే చట్టసభల్లో మేము మాట్లాడుకోవడానికి శారీరక అంశాలు, మతం అనేది ఆధ్యాత్మిక అంశం అంతే కదా సార్. గుళ్ళోకి వెళ్తే అయ్యగారు యేసు ప్రభా బాగున్నావా, దైవికమైనగా విముక్తి వచ్చింది కానీ సామాజిక విముక్తి రాలేదే. మేము చర్చికి పోతున్నామని చెప్పి నేను కృష్ణపర్ అయితే వెంటనే అతనికి ఎంఆర్ఓ గారు పిలిచి కృష్ణపర్ గారు కూర్చొని అన్నాడు, అరే కృష్ణ అక్కడ బాగున్నాడు. ఎందుకంటే అది కరెక్టేనండి, అంటే ఇప్పుడు బేసిక్గా ఉండే సొసైటీలో ఉండే విషయం అంటే రూల్లో, ఇప్పుడు మీరు ఒకసారిగా క్రిస్టియానిటీలోకి మారితే మీకు ఏదైతే క్రైటీరియా ఉందో ఆ క్రైటీరియా కోల్పోతున్నారు సార్. అది స్పిరిచువల్ క్రైటీరియా సార్, కానీ ఫైనాన్షియల్ క్రైటీరియా సోషల్ క్రైటీరియా. రిజర్వేషన్లు ఇప్పుడు మనకి కులానికి సంబంధించింది అనేది స్పిరిచువల్, ఎందుకంటే బ్రాహ్మడు చాలా గొప్పాడు, లేకపోతే మామూలుగా ఉండే ఎస్సీ చిన్నాడు అనేది అది స్పిరిచువల్ క్రైటీరియానే కదా. మీకు అర్థం అవుతుంది సార్, స్పిరిచువల్ క్రైటీరియా
కులానికి గుళ్ళు కట్టియడమో లేదా కులానికి దేవాలయ ఆస్తులు పంపడం కాదు కదా, ఆ కులానికి రేషన్ ఇవ్వమంటున్నాం. అంటే స్పిరిచువల్ క్రైటీరియా అనేది ఇప్పుడు దాని ఆధారంగానే ఇప్పుడు యాక్చువల్గా మనకి అంటరాంతరం కానీ లేదా కులం పెద్ద కానీ నిచ్చిన మెట్ల సమాజం. ఇప్పుడు మీరు క్రైస్తవంలో పోయాక అది పోయింది కదా మీకు. ఏం పోయింది అంటున్నా సార్, క్రైస్తవంలో పోయినాక పేరు మారుతుంది, మా పూజా విధానం మారుతుంది. వెంకటేశు 7 అక్షరాలు బదులు యేసు 2 అక్షరాలు మారుతుంది. సార్ ఆలోచించిన మేధావి వర్గం కుహానా హిందూ మతం మన మేధావులు ఏ విముక్తి వచ్చింది. హిందూ మతం వాళ్ళు ఏం చేస్తారు మీరు క్రిస్టియానిటీలో పోయారు? మేము క్రిస్టియానిటీలో పోయే పోగానే మాకు మా ఆస్తులు పెరుగుతున్నాయా, లేదా క్రిస్టియన్ కున్న ఆస్తులు వస్తున్నాయి, లేదా క్రిస్టియన్ లో క్రిస్టియానిటీలో కేవలము సామాజిక వివక్షత నుంచి విముక్తి వరకు, అంటరానితనం నుంచి అస్పృశ్యత నుంచి విముక్తి కొరకు ఒక సైకలాజికల్ చేంజింగ్ మాత్రమే కానీ అదే చేంజ్ వచ్చేసింది కదా. అప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ఆ చేంజ్ వచ్చేసింది కాబట్టి ఇంకా మీకు రిజర్వేషన్ ఎందుకని. మేము అనేది ఏంటంటే సార్, కేవలం సైకలాజికల్ చేంజ్ కొరకు రిజర్వేషన్ పెట్టలే కదా. రిజర్వేషన్ ఎందుకు పెట్టారంటే ఆహారం అందరి వారికి ఆహారము, విద్య అందని విద్యా ఉద్యోగం కూడా ఆహారం గురించే, పొట్ట పోషణ కొరకు ఆహారం. ఒక విషయం చెప్తాను, ఆహారం కొరకని మీరు అంటున్నారు. ఇప్పుడు ఎకనామికలీ బ్యాక్వర్డ్స్ అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కూడా మాకు ఆహారం కొరక అంటే మనం ఒప్పుకోవట్లా. ఎవరు కూడా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే అది సామాజిక వివక్ష అనేది అది బై బర్త్ వచ్చింది, దానికోసం ఇచ్చామని చెప్తున్నారు. మీరు ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు పెట్టింది ఏ, ఇక్కడ ఈ భారతదేశంలో కుల వ్యవస్థ ఉన్నది, ఏ కులం అయితే సామాజిక వెనుకబాటుతనము తర్వాత విద్యాపరమైన వెనుకబాటుతనం ఉన్నదో వాళ్ళని సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలుగా అంటే సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ గుర్తించి రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో కల్పిస్తున్నారు. ఇంకా వీళ్ళకి ఎమ్మెల్యే ఎంపీ సీట్ల ఎంపీలలో రిజర్వేషన్ లేదు. ఇదే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి వచ్చినప్పుడు ఏంటంటే ఈ షెడ్యూల్ క్యాస్ట్కి సామాజిక వెనుకబాటు మరియు విద్యాపరమైన వెనుకబాటు, దానికి అదనంగా అస్పృశ్యత ఉన్నది. కాబట్టి వీళ్ళను రాష్ట్రపతి షెడ్యూల్డ్ చేయడం జరిగింది. ఇక్కడ రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులు ఏం చేసిందంటే అసలు ఇచ్చిన రిజర్వేషనే హిందూయిజం లోపల కుల వ్యవస్థ ఉన్నది, దళితులంతా అంటరాని వాళ్ళుగా ఉన్నారు, విద్యకు దేవునికి కనీసం దైవ పూజకు కూడా నోచుకోలేదు, వీళ్ళ అస్పృశ్యతను అనుభవిస్తున్నారు కాబట్టి వీళ్ళను షెడ్యూల్ చేస్తే ఏం చేసిండు. హిందూయిజంలో ఉన్న హిందువులకు మాత్రమే దాన్ని వర్తింపజేయడం జరిగింది. దాని తర్వాత 1956లో బుద్ధిజం కూడా ఎక్స్టెండ్ చేశారు, దాని తర్వాత 1990లో మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. అసలు ఇది సమస్య మొట్టమొదటిసారిగా నా నాలెడ్జ్ ప్రకారం 1974లో గుంటూరు మెడికల్ కాలేజ్ వర్సెస్ వై మోహన్ రావు అనే ఇష్యూలో మెడికల్ కాలేజ్ అడ్మిషన్ లోపల ఈ సమస్య వచ్చినప్పుడు కోర్టులు, సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు ఏం చెప్తున్నాయంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కానీ రాష్ట్రపతి ఉత్తర్వులు కానీ అవి ఏం చెప్తే వాళ్ళు అదే చెప్తారు. ఏం చెప్తున్నారు, షెడ్యూల్డ్ క్యాస్ట్ అయి ఉండి క్రిస్టియనిజం కానీ ఇస్లాం మతంలోనికి మారినప్పుడు బై బర్త్ ఏమైనా కానివ్వండి వాళ్ళు ఖచ్చితంగా అక్కడ అస్పృశ్యత అనేది పోతున్నది, చర్చి లోపల మసీద్ లోపల వాళ్ళు సమానంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళను ఎస్సీ రిజర్వేషన్ నుంచి బీసీ రిజర్వేషన్కి మార్చడం జరుగుతున్నది. అంటే కోర్టులు చెప్తున్నది కూడా ఏం చెప్తున్నది, చట్టం ప్రకారము అక్కడ రాజ్యాంగ ప్రకారం వెసలుబాటు ఉన్నది. ఇంకా కొన్ని కేసులలో ఇప్పుడు నేను చెప్పిన కోర్టు కేసులో అతను ఏం చేసిందంటే మెడికల్ అడ్మిషన్లో ఫస్ట్ అటెంప్ట్లో బీసీసీలో అప్లై చేశాడు, బీసీసీలో రిజర్వేషన్ రాలే. అతను ఏం చేశాడంటే మళ్ళీ రీకన్వర్షన్ అయిపోయింది, హిందూయిజంలో కన్వర్ట్ అయ్యాడు, క్రిస్టియన్ నుంచి హిందూయిజంలో కన్వర్షన్ ఉందంటారు, ఉన్నది కన్వర్షన్ ఉంది, రీకన్వర్షన్ ఉంది. ఏదైనా షెడ్యూల్డ్ క్యాస్ట్ అతను ఒక మతాల్లో మార్చుకోవచ్చు, మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ బ్యాక్ కూడా రావచ్చు. బ్యాక్ వచ్చినప్పుడు ఆయన ఒక రిజర్వేషన్ కూడా ఉంటాను. మళ్ళీ ఇంకా అక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్, లీగల్ పాయింట్ ఏంటంటే ఒక వ్యక్తి షెడ్యూల్డ్ క్యాస్ట్ కావాలంటే వారి యొక్క తల్లి తండ్రి అదే మతంలో అంటే హిందూ మతంలోనే ఉండాలనేది ఒకటి చెప్పారు, దాన్ని కూడా సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. తల్లిదండ్రులు క్రిస్టియన్ అవ్వచ్చు, కొడుకు పిల్లలు మాత్రము హిందూయిజం తీసుకోవచ్చు, అప్పుడు ఆ పిల్లలకు షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్ వర్తిస్తుందని కూడా చెప్పడం. దీనికి ఏం చెప్తారండి, ఇప్పుడు మీకు ఆ ఫెసిలిటీ పోయినప్పుడు అంటే మిమ్మల్ని హిందూ మతంలో మారమని కదా, మారచ్చు కదా అన్న. నేను ఒకటే సార్, అంటే ఈ మధ్య మన సుబ్రహ్మణ్యం గారు కూడా అదే చెప్పాడు అక్కడ. సరే ఆయన సంగతి పోయినాడు సార్, సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు ఆయన ఇచ్చిన దాని మీద టెక్నికల్ దొరికింది. నేను ఏంటంటే సార్ చెప్పినట్టుగా లేకపోతే రాజ్యాంగంలో ఉన్నట్టుగా చర్చికి వెళ్ళగానే సమానత్వం వస్తుంది. చర్చికి వెళ్ళి ఎంతసేపు సార్? ఆదివారం ఒక 2 అవర్స్ ఉంటాం సార్, 2 అవర్స్ వచ్చే సమాధానం. మసీదుకి వెళ్తే మాత్రం 10 నిమిషాలు అల్లా అనుకుని బయటకు వచ్చేస్తాం. చర్చిలో వచ్చే సమానత్వాన్ని బట్టి భూములు, పొలాలు, ఉద్యోగాలు, డబ్బులు, ఆర్థిక స్థితి మారుతుందా? నేనేం చెప్తాను సార్, చెప్పండి. నేను అదే చెప్తున్నా ఏంటంటే ఈ దేశం భారతదేశం అంటేనే కులము మతాలు, తర్వాత ఈ కుల వివక్షత అనేది మీరు చర్చికి పోయినా ఎక్కడికి పోయినా చర్చిలో బతకరు మీరు.
సమాజంలో దళితుని దళితుని ఇక్కడ చూస్తున్నారు ప్రాక్టికల్ గా. కాబట్టి సార్ చెప్పినట్టుగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ప్రెసిడెన్షియల్ వాడు కూడా ఒక మనిషే కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలండి సార్, ఒక మాట, ఆ ప్రెసిడెన్షియల్ అనేవాడు ఇప్పుడు ఎట్లా వీళ్ళు ఎవరు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకున్నారు కదా, అదే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇమీడియట్ గా వచ్చేసి అదే సభలు ఆమోదిస్తే ఉభయ సభలు ఆమోదిస్తే అయిపోద్ది కదా. మరి దానికోసం మీ కోటలు ఏం చేస్తున్నారు? మేము వందల ఏళ్ళుగా మేము పోరాడుతున్నాము సార్. అయితే ఏంటంటే మా యొక్క శాంతిని వాళ్ళు ఇంకా చేదగాంతనం అనుకుంటున్నారు. మా ప్రజాప్రతినిధులు కానీ, మా దళిత క్రైస్తవ ఉద్యోగులు కానీ, మా క్రైస్తవ సంఘాలు కానీ ప్రతి ఒక్కరూ కూడా మేము గలవిప్పి రోడ్డు మీదకి రావడంతో పాటుగా భారతీయ క్రైస్తవులు ఓపికను పరిశీలిస్తున్నారు. ఇప్పుడేదో మత మార్పిడి బిల్లు తీసుకొచ్చి మరీ ఇప్పుడు ఉన్న వాటన్నిటిని ఇప్పుడు ఈయన తెలుగు సుబ్రహ్మణ్యం సర్జికల్ స్ట్రైక్ లాగా చేసి క్రైస్తవులను ఇంకా చేద్దామనుకుంటున్నారు. ఎప్పుడైతే క్రైస్తవులు ఒక్కసారి మేము ప్రార్థన చేస్తే ఎరుకో గోడలు కూలిపోయినట్టుగా ఈ భారతదేశంలో ఉన్న మత పునాదులు పగిలిపోతే నిన్న పోయి మోడీతో ట్రంప్తో అల్లుకుంటున్నాడు, మేరా దోస్త్ అంటున్నాడు. మరి అదే భారతీయ క్రైస్తవులకు ఎన్జిఓలకు రావాల్సిన ఆహారం రానియకుండా, ఎన్జిఓల ద్వారా పేద ప్రజలకు రావాల్సిన ఆహారం రాకుండా మీరు ఇది ఒక అఫిడవిట్ ఇస్తున్నాడు. ఈ రకంగా జరుగుతున్న కుట్రను మేము ఇప్పటివరకు కూడా బయటకు చెప్పలేదు. ప్రపంచ దేశాలకు కనుక చెప్పి ఇజ్రాయెల్కు కానీ ఇజ్రాయెల్ కంట్రీ కానీ మోడీ ఫ్లైట్ ఎక్కి ఏ విదేశాలకు పోతే అక్కడ ఉన్న క్రైస్తవ ప్రతినిధులకు ఎంబసీలకు మేము కనుక చెప్పి మాకు అన్యాయం జరుగుతుందంటే అది దేశానికి ద్రోహం చేసినట్టు. కాబట్టి మా బాధను మా క్రీస్తులాగా మేము సిలువ అనుభవిస్తున్నాం. రాజ్యాంగ పరంగానే మేము కొట్లాడుతున్నాం. రేపు కూడా జంతర్ మంతర్ పార్లమెంట్కి వెళ్ళి ఏదైతే సవరణ జరిగిందో, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సవరణ అయ్యి ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్గా ఉన్న అప్పర్ క్యాస్ట్ కూడా రిజర్వేషన్ ఇచ్చినప్పుడు అన్ని వాదనలు జరుగుతున్నాయి. కోర్టులో కూడా మేము పోరాడుతున్న న్యాయపరం జరుగుతూనే ఉంది చాలా సంవత్సరాల నుంచి. సుప్రీంకోర్టు మనం తీర్పు కూడా మన దానికి ఇప్పుడు అదే 2016లో వచ్చిన సుప్రీంకోర్టు సాదిక్ ఒక ఎమ్మెల్యే ఇష్యూ లోపల షెడ్యూల్ క్యాస్ట్ అది పంజాబ్ రాష్ట్రంలో ఆ అభ్యర్థి ఏం చేసిందంటే అభ్యర్థి యొక్క తల్లిదండ్రి ముస్లిమ్స్, ఇతను అది ఫ్యామిలీ ముస్లిం కానీ వాళ్ళ ధూమ్ కమ్యూనిటీ షెడ్యూల్డ్ క్యాస్ట్ గుర్తింపు పొందినప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు ముస్లిం ఇస్లాం మతంలో ఉన్నారు. ఆ ఈ ముస్లిం యొక్క కుటుంబానికి అతను పుట్టినట్టుగా ఆయన, కానీ ఆయన పుట్టిన తర్వాత ఏం చేసుకున్నాడు, ఆయన ఇస్లాం మతం కాకుండా మళ్ళీ ఆయన ఒరిజినల్గా హిందూ ఆయన సిక్కిజంలోకి కన్వర్ట్ అయ్యాడు. దాన్ని వాళ్ళు ఛాలెంజ్ చేయడం జరిగింది అక్కడ హైకోర్టులో. అతను వ్యతిరేకంగా తీర్పులు వచ్చినప్పటికీ సుప్రీంకోర్టులో అతనికి సుప్రీంకోర్టు చెప్పింది ఇదే, తల్లిదండ్రులు ఇస్లాం ఉండాలన్నా ఏ మతంలో ఉండాలి సంబంధం లేదు, వాళ్ళ యొక్క కులం షెడ్యూల్ క్యాస్టా కాదా, వాళ్ళు హిందూయిజాన్ని కానీ సిక్కిజాన్ని కానీ బుద్ధిజాన్ని కానీ ఫాలో అవుతున్నారా లేదా, ఆ క్యాండిడేట్ ఇమీడియట్గా ఆయన షెడ్యూల్ క్యాస్ట్గా ట్రీట్ చేస్తున్నారు. దాన్ని చాలా స్పష్టంగా తీర్పు చెప్పడం జరిగింది. అదే షెడ్యూల్ ట్రైబ్ విషయం లోపల వాళ్ళు ఏ మతంలో పోయినా కూడా వాళ్ళ యొక్క షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ పోదు. అదే వెనుకబడిన కులాలు బీసీ రిజర్వేషన్ సంబంధించి ఈ రోజు వరకు కూడా సుప్రీంకోర్టులో కానీ దాని మీద స్టాండర్డ్గా ఇప్పటివరకు జడ్జిమెంట్లు వచ్చినట్టుగా మనకు సమాచారం లేదు. ఒకటి తమిళనాడులో 2013లో ఒక తీర్పు వచ్చింది, బీసీ అయినప్పటికీ కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా మతం మారినట్లయితే వాళ్ళ యొక్క రిజర్వేషన్ ఫోర్వ్ అవుతున్నట్టుగా తమిళనాడులో వచ్చిన తీర్పులు మాత్రమే చెప్తున్నాయి. ఈ బీసీ రిజర్వేషన్ మీద ఇంకా సుప్రీంకోర్టులో కానీ అత్యున్నత న్యాయస్థానం అలాంటి చెప్పలేదు. అదే షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించి మతాలు మారినప్పుడు కానీ మతం మారి మళ్ళా హిందూయిజంకి వచ్చినప్పుడు కానీ వాళ్ళ యొక్క కులం పోదు, మళ్ళీ కులం కూడా కులం యొక్క స్టేటస్ వస్తుంది అనే ఉద్దేశంగా అనేక తీర్పులు ఫుల్ బెంచ్ తీర్పులు కూడా చెప్పడం జరిగింది. అంటే ఏదైనా కానీ ఇప్పుడు సిక్కిజంలో కానీ బుద్ధిజంలో కానీ హిందూయిజంలో కానీ ఉంటేనే రిలీఫ్ వస్తుంది. షెడ్యూల్డ్ క్యాస్ట్ అయి ఉండి ఈ మస్ట్ ప్రొఫెసెస్ బుద్ధిజం ఆర్ హిందూయిజం ఆర్ సిక్కిజం, అదర్వైజ్ వాళ్ళ యొక్క షెడ్యూల్ క్యాస్ట్. యాక్చువల్గా ఇప్పుడు రాజ్యాంగ సభలో అంబేద్కర్ ఫస్ట్ హిందూ కోడ్ బిల్లుకి సంబంధించి ఆయన వర్క్ చేసేటప్పుడు కూడా అంటే ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళ టైంలో బిఎన్ రావు ఒక ఇది తయారు చేశారు, మీకు ఐడియా ఉంది కదా. అప్పుడు ఆయన ప్రివీ కౌన్సిల్ లేదా అప్పుడు ఇవన్నీ కలిపి మొదటిసారిగా కోడిఫై హిందూ బిల్ని కోడిఫై చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇదే, ఇప్పుడు ఈ మూడు క్యాస్ట్లని కూడా కలిపి మొత్తం టోటల్గా 80% ఆఫ్ ద పాపులేషన్ ఉన్నారు కాబట్టి మూడు మతాలకు చెందిన వాళ్ళు వాళ్ళందరూ కలిపి చేశారు. కానీ ఆ హిందూ కోడ్ బిల్లు ఆయన ఏ రకంగా పెట్టారో అది మళ్ళీ రావడానికి వాళ్ళందరూ మతవాదులు అందరూ అడ్డం పడతాము కాంగ్రెస్లో, దాంతో అయింది. అంటే ఈ వివాదం ఇవాళది కాదు, రాజ్యాంగ సభ దగ్గర నుంచి కూడా నడుస్తుంది 1950 నుంచి సార్. 1950లో మొట్టమొదటిసారిగా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి చెప్పినప్పుడు ఏంటంటే ఓన్లీ హిందూయిజంలో ఉన్న వాళ్ళకే అన్నారు. అదే అంటే అప్పటికి హిందూయిజం ఉంది, వేరే మతాలు లేకుండే. దాని తర్వాత 1956లో సవరణ చేస్తూ బుద్ధిస్ట్కి బుద్ధిజంకి ఎక్స్టెండ్ చేశారు. దాని తర్వాత 1990లో సిక్కిజం కూడా రిలీఫ్ ఇవ్వడం జరిగింది. అంటే క్రిస్టియానిటీకి ఇస్లాంకి వచ్చే అవకాశం లేదు, రావాలంటే ఏం చేయాలి? వీళ్ళు రావాలంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలండి. కేంద్ర ప్రభుత్వం అమెండ్మెంట్ ద్వారా మళ్ళీ అమెండ్మెంట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమెండ్మెంట్ ఇస్తారు.
ఇప్పుడు ఎట్లా ఇవి ఎందుకంటే ఇదే సార్, ఇప్పుడు మనము రిజర్వేషన్ అనేది బీసీలకు ఏ విధంగా ఇచ్చిండ్రు, సామాజిక వెనుకబాటు ఉండాలి, ఇంకోటి విద్యాపరమైన వెనుకబాటు. షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకు వచ్చిన రిజర్వేషన్ ఏ బేస్ మీద వచ్చింది? ఫండమెంటల్ గా రాజ్యాంగం ద్వారా అంటరాంతనం అంటే అడిషనల్ దేవాలయ ప్రవేశం దేవ అంటారు, అదే అస్పృశ్యులు గా ఉండి విద్యాపరంగా తర్వాత సామాజికంగా వెనుకబాటు ఉండాలి. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే వాళ్ళ రీజన్ ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఈ క్రిస్టియానిటీకి వెళ్ళిపోయినవో, క్రైస్తవులలో క్రిస్టియనిజంలో కుల వ్యవస్థ లేదు, వర్ణ వ్యవస్థ లేదు, ఇస్లాం లోపల కుల వ్యవస్థ లేదు, వర్ణ వ్యవస్థ లేదు, మీరు ఎప్పుడైనా క్రిస్టియన్ మన చర్చ్కి వెళ్ళినా లేదా మసీద్కి వెళ్ళినా కూడా అక్కడ అందరు సమానంగా ఉంటారు, అలా పూజారులు ఎవరైనా కావచ్చు, అక్కడ కులంతో సంబంధం లేదు. ఇక్కడ హిందూయిజం అట్లా కాదు, దేవాలయంలో అన్ని క్యాస్టులలో అవుతారు, ఇక్కడ పూజారులు కేవలం బ్రాహ్మణులు అవుతారు, అక్కడ ఆ వ్యవస్థ లేదు కాబట్టి ఆ కండిషన్ పెట్టడం జరిగింది. నిజంగా అది థియరిటికల్ గా, ఇప్పుడు ప్రాక్టికల్ గా వచ్చేవారికి ఏంటంటే భారతదేశంలో అనేకమైన సమస్యలు, ఇక్కడ సమస్య కులం, ఈ మతం మారినప్పటికీ వాళ్ళ యొక్క గుర్తింపులో కానీ వాళ్ళ యొక్క సమాజ కన్వర్ట్ అయిన వాళ్ళ లోపల పెద్దగా చేంజ్ కనబడట్లేదు సమాజం, సమాజమే కుల వ్యవస్థ. ఒకసారి చెప్పినట్టుగా అంటే దీన్ని మేము అనాలిసిస్ చేస్తే, మా క్రిస్టియన్ కమిటీ అనాలిసిస్ చేస్తే ఏం తెలియదంటే, అప్పుడు ఏదైతే రిజర్వేషన్లు ఇచ్చినప్పుడుగా మీరు అన్నాడు క్రైస్తవ మతం ఈ చట్టం చేసినప్పుడు కాదు, స్వాతంత్ర పూర్వం నుంచి కూడా 1843 నుంచి తోమా వచ్చినప్పుడు క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవ మిషనరీ ద్వారా దళిత వాడలు హైర్ చేయబడి అంటే దళిత తీసుకోబడి బ్రిటిష్ పాలన అంతకంటే అప్పనిచ్చే అంతకంటే ముందు నుంచి సార్. 1847 తోమా గారు మద్రాసు వచ్చినప్పటి నుంచి క్రైస్తవత్వం ఉంది, విలియం కేరీ గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు క్రైస్తవ. అప్పుడు ఏంటంటే మనకు ఉన్న చరిత్ర ప్రకారం దాదాపు ఇస్లాం మతం అనేది 1000 సంవత్సరాలు అండి, క్రైస్తవ మతం ఒక 300 సంవత్సరాలు వేసుకోవచ్చు. అయితే ఒక మాట సార్, నేనేం చెప్తున్నానంటే ఏదైతే క్రైస్తవులు ఈ చట్టం చేసేటప్పుడు కొంతమంది మిషనరీల దగ్గర ఆశ్రయం పొందుతున్నారు, ఈ హిందువులు అంటే హిందూ దళితులు వివక్షత గురవుతున్నారు, కొంత అప్పుడున్న మిషనరీస్ యొక్క ప్రొవిజన్ బట్టి ఆ దళిత వాడల్లో ఆ క్రైస్తవులకు వాళ్ళకు ఫుడ్ కానీ ఆహారం కానీ హౌసింగ్ స్కీమ్స్ కానీ అప్పుడు గవర్నమెంట్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని అంటే ఆ సమయంలో సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వ వ్యవస్థ ఇంకా ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం కానీ ఇక జగన్మోహన్ రెడ్డి అయితే ఇంటింటికి బియ్యం తీసుకొచ్చే ఫెసిలిటీ ఉంది. ఆ కాలంలో దళిత వాడలకు రావడానికి కూడా ఏ ప్రభుత్వ అధికారి కానీ ఏ ప్రజాప్రతినిధి కానీ ఇంట్రెస్ట్ చూపినప్పుడు మా మిషనరీలు వెళ్ళి పిల్లలకు పౌష్టికారం దగ్గర నుంచి ఎరువులు వాళ్ళకి కావాల్సిన విద్య వైద్యం అన్ని కూడా అందించుకుంటూ వచ్చి దళిత వాడలకు ఒక ప్రయోజనం ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఎందుకు? ప్రభుత్వ వ్యవస్థలు లేదు కాబట్టి. కాబట్టి అప్పుడు ఏం చేశారు, ఇందిరాగాంధీ ఆయనలో కేరళ బ్రాహ్మణ్స్ కొంతమంది వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక పిటిషన్ ఇచ్చారు, అయ్యా మరి ఏంటి దళిత క్రైస్తవులకు ఇవ్వాలా అంటే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు మాకు అక్కర్లేదు కానీ మా తోటి దళిత హిందువులు ఇబ్బందులు ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి, వీళ్ళకైతే మేము చూసుకుంటాం అని చెప్పి అప్పుడు వాళ్ళు ఇచ్చిన ఒక ఏమంటారంటే అప్పుడున్న పరిస్థితిని బట్టి వాళ్ళు దాన్ని సమర్థనీయము. ఇప్పుడు మేము ఎవరన్నారు కేరళ బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఒక రిప్రజెంటేషన్ ఇందిరాగాంధీ హయాంలో వెళ్ళింది, నెహ్రూ హయాంలో, ఏది దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలా లేదా అని. ఆ డిబేట్ జరిగేటప్పుడు ఏంటంటే మా ఎనఫ్ ప్రాజెక్ట్స్ అంటే అప్పుడు మిషనరీ ప్రాజెక్ట్స్ ఉండే హౌసింగ్, ఇప్పుడు మనం చెప్పే డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి కానీ మా మిషనరీలు ఎప్పుడో దళిత వాడల్లో ఇల్లు కట్టేయడం కానీ అన్ని చేసుకుంటే ఇప్పుడు ఏంటంటే ఒక్క నిమిషం సార్ నన్ను చెప్పనండి, ఈ ప్రొవిజన్ మిషనరీస్కి రావాల్సిన ప్రొవిజన్ మొత్తం ఆఫ్ చేసుకుంటూ వచ్చి మీకు అర్థం కాలేదు ఎందుకు మేము ఆ రోజు వదులుకున్నాం, మా క్రైస్తవులు ఎందుకు వద్దు వాళ్ళకి ఏమంటే అక్కడ వాళ్ళకి ఏం లేకుండా పోతుంది కాబట్టి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి మేము చేసిన త్యాగమే ఈరోజు మా మీద కత్తిలాగా వచ్చి ప్రభుత్వ పథకాలను ఆగిపోయింది, మధ్యాహ్న పాల భోజనం కానీ క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ కానీ ఎయిడ్ కానీ ఆగిపోయింది. నిన్నటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్నేషనల్ ఫండ్స్ ఆ ప్రాజెక్ట్స్ అంటే ఎందుకు ఆపారు అంటే ఆ కాలంలో గవర్నమెంట్ లేదు ఆ ప్రాజెక్టు, డబుల్ బెడ్రూమ్లకి విదేశీ నిధులు ఇప్పుడు హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ అంటే మీరు మీలాంటి ఇంటెలెక్చువల్స్ ఆలోచించాలి, అప్పుడున్న హౌసింగ్ ప్రాజెక్ట్స్ క్రిస్టియన్స్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ లేవు కాబట్టి ఆ ప్రొవిజన్ మేము వదులుకున్నాము, ఇప్పుడు అదే గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ని హైర్ చేసుకుని ఇప్పుడు హౌసింగ్ ప్రాజెక్ట్ కొరకు ఏదైనా ఒక బిల్లు పెట్టుకుంటే ఒక ఎన్జిఓ ఆల్రెడీ గవర్నమెంట్ హ్యావింగ్ సఫిషియెంట్ ప్రాజెక్ట్స్ అంటున్నారు, అట్లా మాకు రావాల్సిన ప్రాజెక్టును ఆగిపోయి ఆ ప్రభుత్వం ఏమో మతోన్మాదుల చేతిలో కీలుబొమ్మ అయిపోయి ఇక్కడ ఎన్జిఓలు కానీ ఆ ఎన్జిఓల కింద ఉన్న క్రైస్తవులుగా మారిన దళితులు కానీ అంగలార్చే పరిస్థితి వచ్చింది. అయితే మేము ఒకటే చెప్తున్నాం సార్,
అన్ని అందరికీ 1950 బుద్ధులకు ఇచ్చిన సిక్కులకు అట్లా ఇచ్చినట్టుగానే పూర్తి మూలాలకు వెళ్ళండి. అసలు హిందూ మతం వేదాల్లోనూ కూడా క్రీస్తు ఉండి హిందూ మతం మూలాంశాలు మీరు అన్నట్టు ముడతల క్రితమే కాదు, కన్యక గర్భంలో లోకరక్షకుడు జన్మిస్తాడని చెప్పిన వేదాల సారంగా అంటే హిందూ మతానికి వేదాలు మా రైట్ ఏంటంటే హిందూ మతాల్లో కూడా క్రైస్తవ మత సిద్ధాంతాలకు సంబంధించింది కాబట్టి హిందూ క్రైస్తవాన్ని కూడా హిందూ మతండి హిందూ క్రైస్తవ వదిలిపెడితే ఆహారం ఇచ్చే ఈ రోజు హిందువులు కూడా ఏమైతుందంటే ఇప్పుడు హిందూ టెంపుల్స్ ఉన్నాయండి, హిందూ టెంపుల్స్ అన్ని కూడా గవర్నమెంట్ ఆధీనంలో, దానికి ఒక దేవాదాయ శాఖ, దానికి ఒక బడ్జెట్, దానికి ఒక అలొకేషను, దాంట్లో వచ్చే హుండీ ద్వారా వచ్చే డబ్బులు కానీ విరాళాల ద్వారా వచ్చే సొమ్ములు కానీ డబ్బులు కానీ ప్రభుత్వం చెంది ప్రభుత్వం ప్రజల యొక్క సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారు. చాలామంది ఈ మధ్యకాలంలో మనం డిమాండ్ ఏంటంటే ఈ క్రిస్టియన్ మిషనరీస్ తోటి అనేక కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి, దానికి ఒక లెక్క పత్రం లేదని అది ఒకటి వస్తుంది. అదేవిధంగా ఇస్లాం కూడా ఈ మధ్య బీజేపీ ప్రభుత్వం వచ్చినాక చాలా సంస్థలను కట్టడి చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ముస్లిమ్స్ దాని మీద కూడా అనేక రకాల విదేశాల నుంచి ఫండ్స్ డంప్ అవుతున్నాయి, దానికి లెక్కపత్రం లేదు. వాళ్ళను కూడా ఈ దేవాదాయ శాఖలో కలపాలనే డిమాండ్ కూడా హిందువుల నుంచి వస్తున్నాయి. మేము చెప్పేది ఏంటంటే సార్, విదేశీ డబ్బు వచ్చి ఎన్జిఓల ద్వారా చేతులు మారుతుందండి, ఏ చేతులకి ఎక్కడ మారుతుంది సార్? ఒక ఎన్జిఓ ఒక మీరు దీన్ని హిందూ ఈ ఆరోపణలు మనం వింటున్నాం అంటున్నా నేను, ఈ ఆరోపణలు చేసే కుహానా శక్తులకు ఆ శక్తులు నడిపించే వ్యక్తులకు నేను చెప్తున్నా, ఒక గ్రామంలో ఉన్న ఒక చర్చికి ఒక 100 కోట్లు వస్తే ఆ గ్రామంలో ఉన్న వారికి కదా ఖర్చు పెట్టే చేతులు మారాలంటే ఇల్లేగా చేతులు మారుతాడు, అన్నదానం పెడతాడు, మెడికల్ క్యాంప్ పెడతాడు, సేవా విద్యా సంస్థ పెడతాడు, అక్కడ ఉన్నది ఎవరు? కుల మతాలకు అవినీతి పరులు వాళ్ళందరూ కూడా సార్, అవినీతి పరులు ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ అధికారులు ఉన్నారు సార్, విదేశీ నిధులు క్రైస్తవులకు వచ్చిన నిధులు అన్ని కూడా మతాలకు అతీతంగా ఖర్చు పెట్టుకుంటూ వస్తేనే ఈరోజు ఈ భారతదేశం, నా భారతదేశంలో విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, ఇప్పుడున్న మిషనరీ స్కూల్స్ కూడా అభివృద్ధి చెందడానికి కారణమైంది. కానీ ఏదైతే చేతులు మారి మళ్ళీ ఈ డబ్బును నల్ల డబ్బు చేసి సుట్కేజ్ల కవర్లు పెట్టి మళ్ళీ ఇజ్రాయెల్ కు అమెరికాకు పంపట్లే కదా, మా మిషనరీలకు వచ్చిన ప్రతి డబ్బు మరి ఇక్కడ చేతులు మారి ఏమవుతుంది సార్? చేతులు మారితే అది సంక్షేమంగా ఆరోపణలు ఈ రకంగా వస్తున్నాయి. ఆరోపణల యొక్క అయితే ఒకటి నేను చెప్పినట్టుగా థిరిటికల్ గా ఒక సమస్య లాజికల్ గా సుప్రీంకోర్టు చెప్తున్నది, కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి ఏంటంటే ఈ అస్పృశ్యత అనేది పోతున్నది కాబట్టి వాళ్ళకి ఎస్సీ స్టేటస్ కాకుండా బీసీ స్టేటస్ ఇస్తున్నారు. కానీ నిజంగా ప్రాక్టికల్గా నిజంగా మీరు చెప్తున్నట్టుగా సమాజంలో ఇంకా మీరు క్రిస్టియన్ మతం మారినా ఏ మతాలకు మారినా కూడా ఆ కులం అనేది పోతలేదు, వెంటాడుతున్నది. ఈ రోజు మనం తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 80-90% మంది దళితులంతా కూడా క్రిస్టియానిటీకే వెళ్తున్నారు, క్రైస్తవ మతం యొక్క ఆచారాలు క్రిస్టియానికి వెళ్తున్నారు. కానీ చాలా మంది కూడా ఏంటంటే పేపర్ మీద సమస్య ఎందుకంటే పేపర్ మీద మాత్రమే వాళ్ళు హిందువులుగా కొనసాగుతున్నారు. అయితే క్రిస్టియన్ మతం క్రిస్టియన్కు చర్చికి ఎందుకు పోతున్నారు ఏంటనేది దానికి ఒక పెద్ద సమస్య. అది ఎందుకంటే ప్రతి మనిషికి భగవంతుని పూజించుకోవాలి తప్పకుండా. ఇప్పుడు హిందువుల దేవాలయాలు ఎంట్రీ లేనప్పుడు ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సింది, ఆల్టర్నేటివే కాకుండా అక్కడ వాళ్ళకి మెటీరియల్ కొంత దొరికింది అందుకని వెళ్ళారని ఆయన చెప్తున్నారు. అను కొంచెం రిలీఫ్ అంటే సామాజిక సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఉన్నదంతా కూడా ఇప్పుడు విదేశీ మిషన్ లాగినప్పుడు కూడా సాటి క్రైస్తవులమే మా దశభాగాన్ని ఒక పాస్టర్ దగ్గర పెట్టి ఆ పాస్టర్ దగ్గర వచ్చిన డబ్బును కులాలకు మతాలకు అతీతంగా మేము త్యాగం చేస్తున్నాం. అదే మీరు చెప్పిన హిందూ దేవాదాయ శాఖలో కానీ ఇప్పటి వరకు ఒక్క మెడికల్ క్యాంప్ కానీ ఒక్క దళితవాడలో ఒక్క విద్యా సంస్థలు కానీ లేదండి. పుట్టపర్తి సాయిబాబా వినండి సార్, లేదు సార్ పుట్టపర్తిలో యూనివర్సిటీలు రన్ అవుతున్నాయి, ఎస్వి యూనివర్సిటీలో కూడా కేవలం హిందూ మతాన్ని ప్రమోట్ చేస్తున్నారు కానీ లేదు. ఆ డబ్బు ప్రత్యక్షంగా పేద హిందూ దళితులకు కానీ పేద హిందూ బీసీలకు కానీ ఇచ్చిన దాఖలాలు కానీ మీ రిపోర్ట్స్ కానీ ఆడిట్ రిపోర్ట్ లో లేదు మనం చూపించడానికి మనం చెప్పేది ఇప్పుడు ఒక్క నిమిషం ఆదాయం ఈ రోజు ఇంత హుండీలో పడుతుంది కదా, ఆఫీషియల్ కౌంటింగ్ ఉంటుంది, అఫీషియల్ కౌంటింగ్ ఉంటుంది. మరి ఈ వినియోగము చూపించండి, మా ప్రాజెక్టులు చూపిస్తాం. మీరు ఓవరాల్ గా ఆర్టీఏ చెప్పేదేనండి, ఇప్పుడు మన చర్చ ఏంటంటే
హిందువులకు సంబంధించిన దేవాదాయాలకు ఒక హిందూ ధర్మశాస్త్రం కానీ హిందూ ఒక డిపార్ట్మెంటే దానికి సపరేట్గా మంత్రిత్వ శాఖ దాని యొక్క రంగము ఆ ఫండ్నంతా ప్రజలకి సంక్షేమం కోసం అక్కడ ప్రజలు హిందువుల క్రైస్తవులను చూడట్లే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఈ దేశంలో ఉన్న అందరి ప్రజలకి హిందువుల ద్వారా వచ్చే హుండీ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఖర్చు పెడుతున్నారు అది వాస్తవం చెప్పేది ఏంటండి ఇప్పుడు అది డిబేట్ కాదు ఇంకొకటి మీ యొక్క కులము ఒకటి ఒకటి కులము మతం మారినంత మాత్రాన కులం మారుతుందా లేదా అనేది మన చర్చ ఈ రోజున లీగల్ పొజిషన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రాష్ట్రపతి ఉత్తర్వులు కానీ మన రాజ్యాంగం కూడా చెప్తున్నది ఏంటంటే ఎవరైనా షెడ్యూల్డ్ క్యాస్ట్గా పర్సన్ షెడ్యూల్డ్ క్యాస్ట్గా గుర్తింపు ఉండి ఆ రిజర్వేషన్ పొందాలంటే వాళ్ళు ఖచ్చితంగా హిందూ మతంలోనే కొనసాగాలి లేకపోతే సిక్కు మతంలో కొనసాగాలి లేదా బుద్ధిజంలో కొనసాగాలి అనేది చాలా క్లారిటీగా అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి తల్లిదండ్రులు ఏ మతంలో ఉన్నా కూడా వీళ్ళు మళ్ళీ కన్వర్షన్ రీకవర్షన్ కన్వర్షన్ ఫెసిలిటీ కూడా ఉన్నది అనేక మంది కన్వర్ట్ అయిపోయి మళ్ళీ రీకన్వర్ట్ అయిపోయి రిజర్వేషన్ అనుభవిస్తున్నారు ఈరోజు మీరు చెప్తున్నట్టు సమస్య ఏంటంటే ప్రాక్టికల్ వచ్చే వరకు ఈ దళితులు క్రైస్తవ మతంలోకి కానీ ఇస్లాంలోకి మారినప్పటికీ వాళ్ళ యొక్క కులము అస్పృశ్యత అనేది పోతలేదు దాని మీద దేశవ్యాప్తంగా డిబేట్ జరగాలి ప్రభుత్వాలు దానికి సంబంధించిన ఒక కమిషన్ వేయాలి దాని యొక్క దాని మీద విధానపరమైన నిర్ణయం అయితే తీసుకోవాల్సింది అంటే ఎన్జిఓలకు డబ్బులు ఇస్తే అక్కడ ఉంటానికి కూడా అభ్యంతరం లేదన్నట్టు చెప్తున్నారు మీరు ఎన్జిఓలకి ఫ్రీగా డబ్బులు ఇస్తే ఆర్టికల్ 25 ప్రకారంగా ఏ భారతీయుడు అయినప్పుడు తన నచ్చిన మతాన్ని స్వీకరించుకోవచ్చు ఇక్కడికి వచ్చేటప్పటికి దళితుడు మాత్రం స్వీకరించుకోకుండా ఆబ్జెక్షన్ పెట్టిన స్వీకరించడానికి వద్దంటలేదండి స్వీకరిస్తే వాళ్ళకి ఆ కులానికి ఉన్న ఇది పోతుంది అనేది పూర్తిగా పోవడం లేదు అది ఎవరికి అవుతుంది ఆర్టికల్ 25 అది ఎందుకు డైల్యూట్ అవుతుంది ఆర్టికల్ 25 ప్రకారంగా ఒక దళితుడు మతం మారితే వాడికి రిజర్వేషన్ పోతుంది అనడాన్ని ఆర్టికల్ ను అవమానించినట్టు కాదా మతాల యొక్క స్వేచ్ఛకు సంబంధించిన ఆర్టికల్ మీరు చెప్తున్నది ఏదండి మీరు చెప్పేది ఆర్టికల్ 25 అనేది మత స్వేచ్ఛకు సంబంధించినటువంటి అంశము కానీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఏంటంటే ఆర్టికల్ 15 ఆర్టికల్ 16 ఇవన్నీ చెప్తాయి మతం మారితే మతం మారితే కులం మారటం అనేది ఒక చర్చనీయాంశంగా ఉంది ఇవాళ మన చర్చలో చెప్పేది ఏంటంటే ఒక హిందూ మతంకి క్రిస్టియన్ మతము అంటే క్రిస్టియన్ మతంలో కానీ ఇస్లాం మతంలోకి పోతేనే కులంకు సంబంధించిన రిజర్వేషన్ పోతుంది ఎస్సీలకి అదే కానీ బుద్ధిజం కానీ సిక్కిజం అయితే పోదు అనేసి చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటివరకు సుప్రీంకోర్టు తీర్పులు కూడా అవే చెప్తున్నాయి అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ఈ తల్లిదండ్రి వేరే మతానికి చెందిన వాళ్ళు అయినా సరే వాళ్ళ సంతానం వాళ్ళకి కావాల్సిన మతంలోకి వెళ్ళొచ్చు వాళ్ళకి రిజర్వేషన్ కావాలంటే మళ్ళీ హిందూ మతంలో కన్వర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది కాకపోతే ఈ ప్రాబ్లం వల్ల ఇప్పుడు మేము క్రైస్తవ మతంలోకి చేరినా సరే మా పట్ల వివక్ష కానీ మా పేదరికం కానీ పోవట్లేదు మాకు ఈ ఫెసిలిటీ ఉండాలి అని చెప్పేసి ఈయన క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళు చెప్తున్నారు ఈ మతము ఈ వాళ్ళ చర్చ సారాంశం ఇది చర్చలో పాల్గొన్న మన కుమారస్వామి గారికి మత్తయ్య గారికి కూడా మా కృతజ్ఞతలండి ఇంతతో చర్చ ముగిసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్.